మనం ఏ శుభకార్యం చేసుకున్నా, పూజ కోసమైనా, పండుగ కోసమైనా, వ్రతం కోసమైనా పసుపు కుంకుమతోనే పనులనేవి మొదలు పెడతాము. అలా మా ఇంట్లో జరిగిన ఒక చిన్న శుభకార్యానికి మేము కూడా పసుపు కుంకుమ నుండి పనులు అయితే మొదలుపెట్టాము. అయితే మా ఇంట్లో జరిగిన ఆ శుభకార్యం ఏంటి, అలానే టైటిల్లో మీ అందరికీ అడిగినట్లు ఆ చిన్న సహాయం ఏంటి, ఇలా అన్ని విషయాలని కూడా ఈ వ్లాగ్లో మీ అందరితో కూడా పంచుకుంటాను. వ్లాగ్ని ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. తప్పకుండా మీ అందరికీ ఈ వ్లాగ్ అనేది నచ్చుతుంది, అలానే ఎంతో కొంతైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అయితే ఇక్కడ మొదటిగా మేము పసుపు కుంకుమ పనులు అయితే ప్రారంభం చేశామండి. మొదటిగా మా ఇంట్లో ఏ పని మొదలు పెట్టాలన్నా మా అమ్మగారి చేత్తోనే పని అనేది మొదలు పెట్టిస్తాము. అలా మా అమ్మగారి చేత్తో పని మొదలు పెడితే మేము తలపెట్టే ఏ పని అయినా సరే నిర్విఘ్నంగా అవుతుంది అని చెప్పి మా అందరి నమ్మకం. మా ఫ్యామిలీ అనే కాదు, మా ఊర్లో కూడా చాలామంది ఫస్ట్ మా అమ్మగారినే పిలిచి ఏ పనైనా సరే చేయించుకుంటారనమాట. ముఖ్యంగా పెళ్ళిళ్ళు కానీ, ఎవరైనా పిల్లలు మెచ్యూర్ అయినా లేదా ఏదైనా వాళ్ళ ఇంట్లోని ఫంక్షన్ అయినా సరే ఫస్ట్ అయితే మా అమ్మని పిలిపించుకొని చేయించుకుంటారు. పెద్ద ముత్తైదు కదా, అంత మంచిగా జరుగుతుంది. మంచి మనసుతో ఏం చేసినా సరే బాగుంటుందని చెప్పి అలా మా అమ్మగారిని అయితే పిలుస్తూ ఉంటారు. అలానే మా ఇంట్లో ఏం జరిగినా సరే మా అమ్మతోనే చేయిస్తాం కాబట్టి మొదటగా ఇక్కడ వచ్చేసి మేము పసుపు కుంకుమ ప్యాకెట్లు అయితే చిన్న చిన్నవిగా చేయాలి. సో వాటికి ఒక రెండు ప్యాకెట్లని మా అమ్మగారి చేత్తో చేయిస్తున్నాం అన్నమాట. అయితే ఇంతకీ ఇంట్లో జరిగిన శుభకార్యం ఏంటి అనేది మీకు చెప్పలేదు కదా. మా ఇంట్లో అయితే ఒక చిన్న సీమంతం ఈవెంట్ అయితే చేస్తున్నామండి. మా అక్క వాళ్ళ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందనమాట. సో తనకి 7th మంత్లో అయితే సీమంతం చేయడానికి పంతులు గారు నిర్ణయించారు. డేటు అన్నీ ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ అత్తవారింటికి తీసుకెళ్ళడానికి సారి అయితే ప్రిపేర్ చేయాలి కదా. సో ఆ సారి కోసం మొదటగా పసుపు కుంకుమ ప్యాకెట్ల నుంచి అయితే మా పని అనేది మొదలయ్యిందనమాట. సో పసుపు కుంకుమలు అందరికీ మనము తాంబూలం అనేది ఇస్తాం కదా, సీమంతంకి దీవించడానికి వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇస్తాం కదా. సో వాళ్ళందరికీ కూడా ఏదో నార్మల్గా ఏవి యూజ్ అవ్వలేనట్టుగా పసుపు కుంకుమలు ఇచ్చే కంటే కూడా వాళ్ళు తీసుకొని మళ్ళీ వాడుకునేటట్లుగా ఉండాలని నిర్ణయించుకొని మా అక్క అయితే ఇలా పసుపు కుంకుమల్ని చక్కగా మంచిగా ఉన్నవి తీసుకొని ఈ ప్యాకెట్లని అయితే ప్రిపేర్ చేసామన్నమాట. ఈ పసుపు కుంకుమలు అన్నీ కూడా మేము ఆర్తి పూజ సామాగ్రిలు తీసుకున్నామండి. ప్యూర్గా అంటే వాళ్ళు న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా తయారు చేస్తారు కాబట్టి అలాంటివి వచ్చిన ముత్తైదులకి తాంబూలం ఇస్తే కూడా మన పిల్లని చక్కగా దీవిస్తారు అని చెప్పేసి అలా పసుపు కుంకుమల్ని ఏది పడితే అది ఇచ్చేయకుండా ఈ పసుపు కుంకుమలని అయితే మేము ప్యాక్ చేసాము. అండ్ మేము ప్యాక్ చేసిన పసుపు కుంకుమలన్నింటిని కూడా ఎలా సర్దామో ఇక్కడ చూపిస్తున్నామండి. 4 చేయిలు కలిస్తేనే ఏ పనైనా మంచిగా జరుగుతుంది. అలా మా ఇంట్లో అందరం కూడా కలిపి కూర్చొని ఈ పని అనేది చక్కగా చేసుకున్నాము. సో ఫైనల్గా మీకు నేను అది ఎలా సర్దానో చూపించలేదు, కానీ మొత్తం సర్దేసిన తర్వాత మాత్రం చూపిస్తున్నాను. అందరి ఐడియాస్తోని అందరి మాట ప్రకారం మేము ఒకటిగా వెళ్ళి ప్రతి పని కూడా చేసుకున్నామన్నమాట. మా ఇంట్లో మా అక్క వాళ్ళ పాప లేదా మా అబ్బాయి అలా ఏముండదు, అందరి పిల్లల్ని కూడా మా పిల్లలు అన్నట్టే మేము ట్రీట్ చేస్తాము. ఈవెన్ మా అక్క వాళ్ళు కూడా మా పిల్లల్ని వాళ్ళ సొంత పిల్లల్లాగే ట్రీట్ చేసి అంతే ప్రేమగా చూస్తుంటారన్నమాట. సో వాళ్ళ కూతురు అంటే మాకు కూడా కూతురే కాబట్టి మా కూతురు ఫంక్షన్ మంచిగా జరగాలని చెప్పి మా ప్రతి ఒక్కరు చెయ్యి, మా ప్రతి ఒక్కరు ఆలోచన కూడా మేము ఆ చూపించే ప్రతి పనిలో కూడా పెట్టామన్నమాట. సో ఇలాగ ఫైనల్గా నా దగ్గర ఉన్న జర్మన్ సిల్వర్ ప్లేట్స్లోని పసుపు కుంకుమ ప్యాకెట్స్ని అయితే ఈ విధంగా అరేంజ్ చేసామన్నమాట. చూడడానికి చాలా బాగుంది కదా, వీడియోలో కంటే బయట చాలా బాగుందండి. అక్కడ లైటింగ్ సరిగ్గా లేకపోవడంతో నేను వీడియో సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను, కానీ బయట అయితే ఇంకా బాగుందన్నమాట. సో పసుపు కుంకుమ పని అయిపోయింది కదా, తర్వాత చేయాల్సిన పని ఏంటి, సలివిడి బింది తయారు చేయాలి. నార్మల్గా అయితే సలివిడి బింది మామూలుగా ఇచ్చేయచ్చు, కానీ చెప్పాను కదా ప్రతీది కూడా తన మీద ఉన్న ప్రేమ మాకు ఎంత ఉందనేది మేము చేసే పనిలో కూడా అందరికీ తెలియాలి అని చెప్పేసి మేము ప్రతీది కూడా కొంచెం యునిక్గా ఆలోచిద్దామని చెప్పేసి సలివిడి బిందెను కూడా
నేనే తయారు చేశానన్నమాట. నాకు ఇలాంటివి అంటే చాలా ఇష్టం. ఏదైనా క్రాఫ్ట్ చేయాలంటే మాత్రం నేనే ముందుంటాను మా ఇంట్లో. సో నాకు చాలా చాలా ఇష్టం. నాకు తోడు మా అక్క వాళ్ళ అమ్మాయి కూడా యాడ్ అవుతూ ఉంటుంది. సో అందరికి కూడా ఇలాంటివి అంటే చాలా ఇష్టం. అండ్ నేను ఎక్కువైతే ఇలాంటివి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను. ఎంత శ్రమ అయినా సరే శ్రమ అనుకోకుండా ఇలాంటి పనులన్నీ కూడా చేస్తానన్నమాట. సో నేనేం చేశానంటే ఒక స్టీల్ బిందె అయితే కొన్నాము. దానికి ఇలా ఎల్లో పెయింట్ వేసి దానికి చిన్న ఒక మేక్ ఓవర్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే ఎల్లో కలర్ పెయింట్ అయితే వేసేస్తున్నాం అన్నమాట. నార్మల్గా అనుకోవచ్చు స్టీల్ బిందులో ఎందుకు ఇచ్చారని, కానీ స్టీల్ బిందులోనే ఇవ్వాలండి. అంటే సలివిడ్ అనేది పాడైపోతుంది కదా, నార్మల్గా ఇత్తడాట్లో దేనిలో వేసినా సరే. వెండి దాంట్లో ఇవ్వాలంటే చాలా చిన్నగా ఇవ్వాలి, అంత పెద్ద బిందు కొని ఇచ్చే ఇది లేదు కదా. సో మట్టి దాంట్లో ఇద్దాము అంటే మంచిదే, కాకపోతే పగిలిపోయింది అనుకోండి సెంటిమెంట్గా చాలా ఫీల్ అవుతాము. అందుకే అన్నిటికంటే ఇంకా స్టీల్ బిందులో ఇచ్చేస్తే బెస్ట్ అని చెప్పేసి స్టీల్ బిందుకి ఒక ఇత్తడి బిందు లుక్ తెప్పించాలని చెప్పి ఇలా వేశానన్నమాట. సో ఫస్ట్ అయితే స్టీల్ బిందుకి ఎల్లో కలర్ పెయింట్ వేశాను. ఆ తర్వాత మెటాలిక్ గోల్డ్ కలర్ పెయింట్ వేశాను. దాని మీద ఒక గోల్డ్ కలర్ లేస్ తీసుకొని ఇలా శంకుచక్ర నామం ఉన్నది ఆక్రోలిక్ మనకి దొరుకుతాయన్నమాట ఇన్స్టాగ్రామ్ పేజెస్లోని. సో అదైతే స్టిక్ చేసామన్నమాట. నార్మల్గా అయితే ఇంకా నేను కుందన్స్తో స్టిక్ చేద్దాం అనుకున్నాను, కానీ అప్పటికే టైం సరిపోలేదు. సరే ఎలా ఒకలాగా మంచిగా కనిపించాలి వీడియోస్కి కానీ ఎవరైనా చూడడానికి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అట్రాక్టివ్గా కనిపించాలని చెప్పేసి ఇలా సింపుల్గా తయారు చేశాను. చాలా సింపుల్గా అయిపోయింది, చెప్పాలంటే అస్సలు ఎక్కువ శ్రమ పడలేదు, బట్ అద్భుతంగా వచ్చిందనమాట, చాలా చాలా బాగుంది. తర్వాత అదంతా రెడీ చేసిన తర్వాత ఇంకా స్వీట్స్ అయితే చాలా వరకు ఆర్డర్ ఇచ్చేసామండి స్వీట్ షాప్కి. ప్రతి ఒక్కటి కూడా నేతి స్వీట్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము, కానీ ఇంట్లో తయారు చేసుకునేవి కొన్ని ఉంటాయి కదా, లైక్ సలివిడి కానీ అరిసెలు కానీ ఇలాంటివన్నీ కూడా. సో అవన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ సలివిడిని అయితే ప్రిపేర్ చేస్తున్నాము. అన్నీ కూడా పూర్తిగా నేతితోనే చేసామండి, ఎక్కడ కూడా డాల్డా కానీ ఆయిల్స్ కానీ ఏమీ యూజ్ చేయకుండా ప్యూర్ ఆవు నెయ్యితోని ప్రతిదీ కూడా తయారు చేసి మంచిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మిక్స్ చేసాము. సలివిడిలో మొత్తం డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేస్తామండి, కాకపోతే ఈ పై పైన జస్ట్ అలా డెకోర్ కోసం అని చెప్పి పెట్టామన్నమాట. అండ్ ఈ సలివిడి అరిసెలు అవన్నీ కూడా నిర్మల ఫుడ్ కోర్ట్ అని, ఇక్కడే మాకు హోమ్మేడ్ ఫుడ్స్ చేసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు అక్కడే తయారు చేసేస్తారు, లేదంటే లోకల్లో ఉండే వాళ్ళకి వెళ్ళి ఇమ్మని వాళ్ళ ఇంటి దగ్గర చేయమన్నా కూడా చేస్తారనమాట. సో అలాగా మేము వాళ్ళని రప్పించి ఈ సలివిడి అరిసెలను అయితే ప్రిపేర్ చేయించాము. టేస్ట్ అయితే అద్భుతంగా ఉందన్నమాట. బెల్లంతో ప్యూర్ మంచి బెల్లం తీసుకొచ్చి అసలు షుగర్ ఎలాంటిది కూడా యాడ్ చేయకుండా మంచిగా ప్యూర్ నేతితోని బెల్లంతోని ఈ సలివిడిని అయితే ప్రిపేర్ చేయించాము. తీసుకునే ప్రతి ఒక్కరు కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందన్నారనమాట. సో మీకు కూడా కావాలనుకుంటే కనుక వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారండి, ఇది ప్రమోషనల్ది అస్సలు కాదు. సో నార్మల్గా మేము డబ్బులు ఇచ్చి చేయించుకున్నాం ప్రతిదీ కూడాని, కాకపోతే ఒకవేళ ఈ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి, అంటే వైజాగ్ లొకాలిటీలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తానని చెప్తున్నాను. అండ్ కొరియర్స్ కూడా చేస్తారు కావాలంటే వాళ్ళు, నీట్గా చాలా నీట్గా ప్యాక్ చేసి పంపిస్తారు, కావాలంటే మీరు అలా కూడా చేయించుకోవచ్చు. సో ఇలాగా మొత్తం నేను తయారు చేసిన బిందులోకి సలివిడిని అంతా కూడా ప్రిపేర్ చేసి పెట్టించామన్నమాట. తర్వాత అర్జెంటుగా పిల్లలందరూ కలిపి ఒక గిఫ్ట్ అయితే ఇద్దామని చెప్పి డిసైడ్ అయ్యారు. అది చాక్లెట్స్ అన్నీ కూడా మొత్తం కలెక్ట్ చేసి వాళ్ళ అక్కకి అయితే ఇద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యారు. అంటే మా పిల్లలు, మా అక్క వాళ్ళ పిల్లలు, ఇంకా చాలామంది కజిన్స్ ఉన్నారు. సో ఇద్దామని చెప్పి డిసైడ్ అయితే వాటి కోసం ఒక బాస్కెట్ కావాలి అని అని చెప్పి మా అన్నయ్యకి అన్నాను. సరే రా తీసుకెళ్తానని చెప్పి మా అన్నయ్య అయితే ఇంకా బయటకు తీసుకెళ్ళాడు. సో తీసుకెళ్ళిన తర్వాత నేను ఈ వెదురు బాస్కెట్ని అయితే తెప్పించాను. ఇక్కడే మాకు దగ్గరలో అంటే అమ్మ వాళ్ళ ఇంటికి చాలా దగ్గరలోని ఈ వెదురు బాస్కెట్లు అన్నీ కూడా తయారు చేసిన వాళ్ళు ఉంటారు అనమాట. ఇది అరౌండ్ 100 రూపీస్ 50 రూపీస్ పడింది అనమాట. బాస్కెట్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదండి, ఐ థింక్ 100 రూపీస్ పడింది అనుకుంటాను. సో ఆ బాస్కెట్ని అయితే తీసుకొచ్చాము. ఆ బాస్కెట్ని తీసుకొచ్చిన తర్వాత కూడా ఎందుకో కొంచెం డల్గా అనిపించింది. సో దానికి కూడా ఏం చేశానంటే గోల్డ్ది ఆక్రో గోల్డ్ మెటాలిక్ పెయింట్ అని చెప్పాను కదా, సో ఆ పెయింట్ని అయితే వేసేసి అందులోని మేము కలెక్ట్ చేసిన మొత్తం చాక్లెట్స్ అన్నీ కూడా పెట్టేశామన్నమాట. సో ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న గాజు ఒక సిఎంఆర్లో అయితే మొత్తం చాక్లెట్స్ అన్నీ కూడా కొన్నాము. సో ఆ చాక్లెట్స్ అన్నీ కూడా పెట్టి నీట్గా ప్యాక్ చేస్తామన్నమాట. సో అది సీమంతం రోజు
కజిన్స్ అందరూ కూడా కలిపి, అంటే వాళ్ళ తమ్ముడాలు, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ అక్కలు అందరూ కలిపి తను గిఫ్ట్ చేయడానికి అని చెప్పి వాళ్ళందరూ అలా ప్లాన్ చేశారనమాట. అండ్ తర్వాత తనకైతే, ఇంకా ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా, సీమంతం కదా, సో తనకైతే ఎప్పటి నుంచో కోరిక, ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి నాకు గోరింటాకు పెట్టించుకోవాలని ఉంది, గోరింటాకు పెట్టించుకోవాలని ఉంది అని అన్నారు అనింది. సో ఫైనల్గా సీమంతం రోజు అయితే తనకు నచ్చిన డిజైన్స్ అన్నీ కూడా గోరింటాకు అయితే పెట్టించామండి మొత్తం. సో ఇదంతా కూడా మా అక్క వాళ్ళ అమ్మాయి పెట్టిందండి. తను చాలా మంచి ఆర్టిస్ట్ అనమాట, ఇంకా ఏది చూసినా సరే ఇట్టే పట్టేస్తుంది. చెప్పాను కదా నాతో పాటు క్రాఫ్ట్స్ ఇంట్రెస్ట్ అని చెప్పి, సో తనకే ఏదైనా డిజైన్ చూపించామంటే మాత్రం అలా ఇంకా యాజ్ ఇట్ ఈజ్ వేసేస్తుంది అనమాట. అంత మంచి ఆర్టిస్ట్, తను డ్రాయింగ్ మంచిగా వేస్తుంది, పెయింటింగ్ చేస్తుంది అండ్ స్టిచ్చింగ్ చేస్తుంది. తను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కూడా. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఏ రోజు కూడా ఎవరి దగ్గర చూపించుకోదు అండ్ ఎవరికి బయటకు కూడా చెప్పదు, జస్ట్ చాలా మినిమల్గా చాలా నార్మల్గా ఉంటుంది. సో తనే ఇక్కడైతే తనకి మొత్తం గోరింటాకు అంతా కూడా వేసింది. నేను ఫైనల్గా ఆ పిక్ కూడా పెడతాను తను ఎలా వేసింది ఏంటి అనింది. అండ్ తర్వాత వచ్చేసి మరి ఇంకా సీమంతంకి ఫ్రూట్ స్వీట్స్ అయితే బుక్ చేస్తాం కదా, మరి ఫ్రూట్స్ కావాలి కదా, సో ఫ్రూట్స్ కూడా మాకు తెలిసిన ఆయనతో అయితే తెప్పించామన్నమాట. సో వాళ్ళకు కూడా ఇక్కడ వైజాగ్లోని ఫ్రూట్స్ది జ్యూస్ షాప్ ఉంది, సో ఆయనతోని మేము మొత్తం, అంటే మాకు బ్రదర్ అవుతారనమాట, సో ఆయనతోని మొత్తం ఫ్రూట్స్ అన్నీ కూడా తెప్పించాము. సో ఆయన అయితే మంచి ఫ్రూట్స్ తెప్పిస్తారండి, అస్సలు రాజీ పడరు డబ్బులకి కొంచెం కూడాని. ఎలా అంటే ఇంకా నేను ఏదైతే ఆలోచన పెట్టుకున్నానో నా ఆలోచనకు తగ్గట్టుగా మొత్తం ఆ బ్రదర్ మొత్తం ఫ్రూట్స్ అన్నీ కూడా పంపించారనమాట. లిటరల్లీ ఈ తినకి సీమంతం చేసిన వాటిలో చాలామంది చేతిలో కలిసాయి. మా ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు అందరూ కూడా నిజంగా 10 మంది చేతులేస్తే సక్సెస్ఫుల్గా అయ్యిందనడానికి నిదర్శనం ఇదే అనమాట. మేము అసలు అంత హెక్టిక్ టైంలో మాకు ఫ్రూట్స్ కుదురుతాయో కుదరదో మంచిగా అనుకున్నాం, బట్ సూపర్ ఫ్రూట్స్ అయితే కుదిరాయండి. సో అవి కూడా మొత్తం నేను ఇంకా ప్లేట్ డెకరేషన్ అయితే చేస్తానన్నమాట. సో ఆ ప్లేట్ డెకరేషన్ను కూడా మీకు చూపిస్తాను నేను. ఆ తర్వాత నాకు ఇంకొకటి ఉండే, ఒక చాక్లెట్ డాల్ ప్రిపేర్ చేయాలి అనేసి అనుకున్నాను అనమాట. ముందే అనుకున్నాను మా ఫ్యామిలీలో ఎవరిదైనా సీమంతం అయితే చాక్లెట్ డాల్ నా చేతులతో నేను ప్రిపేర్ చేసి పెట్టాలి అని అనుకున్నాను అనమాట. సో ఇక్కడ ఏం చేశానంటే, సీమంతం ఉంది కాబట్టి మ్యాంగో థీమ్తో బాగుంటుందని చెప్పి కచ్చా మ్యాంగో చాక్లెట్స్ తీసుకొచ్చి ఒక డాల్ను కూడా తీసుకొచ్చి ఇలా నేను గ్లూ సహాయంతో మొత్తం చాక్లెట్ డాల్ని అయితే ప్రిపేర్ చేశాను. అవుట్పుట్ అయితే అమేజింగ్గా వచ్చిందండి. నిజంగా నేను కూడా ఫస్ట్ టైమే తయారు చేయడం, అంటే అనుకున్నాను ఎప్పటి నుంచో చేయాలి చేయాలని, ఫస్ట్ టైం తయారు చేసినా సరే చాలా చాలా బాగా వచ్చింది. ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ అబ్బాయి, ఇంకా నేనైతే ఇద్దరం కలిపి ప్రిపేర్ చేసామన్నమాట. సో తను నేను ఇద్దరం అనుకుంటూ మంచిగా పెట్టుకుంటూ, అంటే ఆ చాక్లెట్స్ సర్దడము, ఆ గ్లూ బాగా పెట్టడం అన్నీ కూడా ఇద్దరం కూడా నీట్గా సర్దుతూ ఈ చాక్లెట్ డాల్ని అయితే ప్రిపేర్ చేస్తాం. ఇదైతే ఆ ఫంక్షన్లో ఎంతమంది అడిగారో ఎవరు ప్రిపేర్ చేశారు ఎవరు ప్రిపేర్ చేశారని చెప్పి అంత బాగా వచ్చిందనమాట. అండ్ తర్వాత వచ్చేసి స్వీట్స్ అండి. సో చెప్పాను కదా మొత్తం నేత్ స్వీట్స్ అని చెప్పి, సో పంచదార చిలక దగ్గర నుండి అన్ని స్వీట్స్ కూడా మొత్తం ఆర్డర్ పెట్టాం మేము. దగ్గర దగ్గర ఒక 11 రకాల స్వీట్స్, 15 రకాల స్వీట్స్ ఆర్డర్ పెట్టామన్నమాట. ప్రతి ఒక్కటి కూడా నేత్ ప్యూర్ ఘీ స్వీట్స్ అనమాట. సో ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, తగరపల్సులోని ఎంఎఫ్సి ఫుడ్ కోర్ట్ అని ఉంటుంది కదా, సో వాళ్ళ దగ్గర అయితే ఆర్డర్ పెట్టాము. మీకు కూడా కావాలంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. ఇది కూడా ప్రమోషన్ కాదు, మేము స్వయంగా చాలా డబ్బులు పెట్టి కొనుక్కున్నది, ఇన్ని స్వీట్స్ అవన్నీ కూడా ఎవరు ప్రమోషన్కి ఇవ్వరండి. కావాలంటే, అంటే స్వీట్స్ చాలా టేస్టీగా ఉన్నాయి కాబట్టి ఎవరికైనా సరే యూజ్ అవుతుంది అన్నట్లు, జస్ట్ నేను మీ అందరికీ యూజ్ అవుతుందేమో అన్నట్లు నెంబర్ ఇస్తాను అంటున్నాను అంతే, అదర్వైజ్ ఇంకేం లేదు. వైజాగ్ చుట్టుపక్కలు కాదు, దాదాపు చుట్టుపక్కల 10-15 ఊర్ల వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచే సారీ స్వీట్స్ అంటే ఇంకా మనకంటే అనమాట, అంటే ఎంఎఫ్సి ఫుడ్ కోర్ట్ అనమాట. సో అలాగా వాళ్ళ దగ్గర మేము స్వీట్స్ అన్నీ కూడా ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఈ డాల్స్ అండి. మొత్తం మా ఫంక్షన్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఈ డాల్స్ అనమాట. సీమంతం అమ్మాయి అండ్ వాళ్ళ హస్బెండ్ అన్నట్టు, ఇది నేను లలిత డాల్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నాను. నిజంగా దివ్య గారికి అయితే థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి. అసలు ఎంత బాగా ఆ డాల్స్ని ప్రిపేర్ చేసి పంపించారంటే అడగగానే పంపించారండి. ఇలా మా అక్క వాళ్ళ అమ్మాయికి డాల్స్ ఇలాగ కావాలండి ఆ సెరమనీకి అని చెప్పితే
అద్భుతంగా ఉండే డాల్స్ పంపించారు. తన ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ అలాగే నేను తన వాట్సాప్ నెంబర్ అన్నీ కూడా ఇస్తాను. త్వరలోనే మనకి ఆ వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కదా, అసలు ఆ వరలక్ష్మి వ్రతంలో కూడా సూపర్ డూపర్గా ఉంటుంది అన్నమాట ఆ డాల్స్ అనేవి అన్నీ కూడా. సో అవి కూడా పెడతాను. అండ్ మొత్తం వీడియో ఎప్పుడైనా వస్తే కనుక మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికి నేను తీసిన వరకు వీడియోని ఇంతవరకు మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చింది అండ్ ఎంతో కొంతైనా సరే మీ ఇంట్లో జరిగే ఫంక్షన్స్కి మీకు హెల్ప్ అవుతుంది అన్నట్టు నేను షేర్ చేసుకుంటున్నాను. అండ్ మా సంతోషాన్ని కూడా మీకు షేర్ చేసుకుందామని చెప్పేసి మీకు ఇలా అయితే షేర్ చేస్తున్నాను. అండ్ నేను అడుగుతానన్న సహాయం ఏంటో తెలుసా, మా అక్క వాళ్ళ అమ్మాయి ఎవరైతే ఉన్నారో తను సేఫ్గా డెలివరీ అవ్వాలి, మంచి బేబీ, తనకి హెల్దీగా ఉండే బేబీ అండ్ అలాగే పుట్టబోయే బిడ్డకి ఆయురు ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు తులతోగాలి, అందరి ప్రేమ తన మీద ఉండాలి. మా అక్క వాళ్ళ అమ్మాయి కూడా సేఫ్గా డెలివరీ అయ్యి ఆరోగ్యంగా తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా మీ నిండు మనసుతో దీవించండి. మీ అందరి దీవెనలు దేవుడు వింటాడు. మంచి బిడ్డకి తనైతే జన్మనివ్వాలి, తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ప్లీజ్. నేను ఎప్పుడు ఏమీ అడగలేదు, ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. మీ అందరి మనస్సుతోని, మంచి మనస్సుతోని మా అక్క వాళ్ళ అమ్మాయికి దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మేము చేసిన ప్రిపరేషన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది ఖచ్చితంగా మీ విలువైన కామెంట్స్ని నాకు కింద తెలియజేయండి. కామెంట్స్లో నేను మీ అందరి కామెంట్స్ కూడా ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ ఫంక్షన్ ఇంత బాగా జరగడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా ఫ్యామిలీ తరపు నుండి, నా తరపు నుండి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫుల్ వీడియో కనుక మాకు ఫోటోగ్రాఫర్ ఇస్తే కనుక ఖచ్చితంగా నేను యూట్యూబ్లో అయితే పెడతాను, మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని ఇంకా మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, నమస్తే.